వామో గీసార్ వచ్చిందా ఈగ ముట పడ్డటే గాయన చేతికి పోయినాక ఇక అస్సలు వదులుకోవాల్సిందే ఏహే గాయన తోటి నిలబడగలుగుతారా ఆయన ఏం పని లేనట్టు మొత్తం గీ కేసులే పట్టుకుంటాడేంది ఆడపిల్లల మీద సార్కు ఎందుకో అంత కక్ష గింత ఘనం పగ పట్టిండెందుకో ఈగో గిట్ల మాట్లాడుకుంటున్నారు అంత మూచడ తెలిస్తే మీరు సుత గట్లనే అంటారు కావచ్చు ఉత్తరప్రదేశ్ ఉత్తముల కోసం ఉత్తమ లాయర్ బయలే పేరు అజయ్ ప్రకాష్ యాదికొచ్చిండా ఎవలో ఢిల్లీల నిర్భయాన్ని చంపిన బద్మాషి బద్మాషగాల తరపున కేసు వాదించింది ఈ లాయర్ గారే సెక్షన్లతోని చెడుగుడు ఆడుకొని వకీల్ పాయింట్లతోని న్యాయాన్ని ఏ కీలుకా కీలు ఇరుచుట్లా తోపు ఒక ఒకరి తరపున ఇటు కోర్టుకు అటు రాష్ట్రపతి సార్కు క్షమాభిక్షణ పిటిషన్లు పెట్టి శిక్షను మస్తు ఆల్చం చేసిన ఉత్తమ లాయర్ మరి ఆఖరికి వాళ్లకు శిక్ష పడ్డదనుకోనరీ ఇప్పుడు హత్రాస్లా అమ్మాయిని చంపినోళ్లకు సపోర్ట్గా కేసు వాదిస్తా అని ముంగట్టుకొచ్చిండు మా పోరలు అమాయకులు ఉత్త పుణ్యానికి కేసులు ఇరికిచ్చిండ్రు నువ్వైతే గట్టిగా కొట్లాడతావని క్షత్రియ మహాసభ లీడర్లు ఈయనకు ఉత్తరం రాస్తే సరే అన్నాడు సారు నల్ల కోట తొడిగిందే దొంగలను లంగలను బతికిస్తేందుకు కావచ్చు మరి అమ్మాయి తరఫున వాదిస్తుంది ఎవలనుకుంటుండ్రు లాయర్ సీమా మేడం నిర్భయ తరపున ఏండ్లకేండ్లు కోర్టులో కొట్లాడి ఉరిశిక్ష లేపించింది ఈమెనే ఈ కేసుల సుత మళ్ళా ఈ ఇద్దరు లాయర్లకే తగ్గఫర్ నడుస్తుందన్నట్టు ఆల్సమైన నిర్భయ ఇంటోళ్లకు న్యాయం జరిగింది మరి ఈ కేసుల ఏం న్యాయం జరుగుతుందో ఎప్పటికి జరుగుతుందో చూడాలి ఈ ముచ్చట ఇట్లుంటే గవర్నమెంట్ ను బద్దం చేసుకుంటా మాట్లాడితే యాభై లక్షలు ఇస్తామని అమ్మాయి ఇంటోళ్లకు ఆశ పెట్టిందట కొందరు ఈ ముచ్చట కుద్దు పోలీసులే చెప్పిండ్రుల్లో వాళ్ళ ఇంటి చుట్టూ పోలీసులే ఉండిరి ఫోన్లు మాట్లాడనిస్తలేరు ఏ రెటోళ్ళను కలవనిస్తలేరు మరి ఇక ఆఫర్ ఇచ్చింది ఎవరో మీకే తెలుసు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయండి సార్లు లేకుంటే ఇదో డ్రామా అనుకుంటారు